సినిమా మాత్రం ఎడిపి చేసిన లాస్ట్ మూమెంట్ లా చాలా సూపర్ చేసిండు హీరో యాక్టింగ్ మాత్రం చాలా బాగుంది కిరవాణి వాళ్ళ కొడుకు పేరు నిలబెడ వాళ్ళ కొడుకు నిలబెడతారు పేరు చాలా బాగుంది సినిమా మాత్రం నీకు ఎక్కడ డిసాపాయింట్ లేదు సూపర్ ఒక సీన్ చూస్తుండే మనకు సీన్ చూస్తుండే మాత్రం చెప్తున్నా కదా ఒక బైక్ కొన్నాడు ఒక బైక్ ఎంత కష్టపడి బైక్ కొంటాడు అంటే లాస్ట్ దాన్ని కొట్టుకుంటా వేసుకుంటా ఏడ్చుకుంటా ఒక ఫీలింగ్ అనేది మళ్ళీ లవ్ కూడా బైకే కలుపుతుంది మళ్ళీ లాస్ట్లో బైక్ కొట్టి మళ్ళీ వడేసి మళ్ళీ పోయి దూరాడుకోవడం తీసుకురావడం మళ్ళీ పైలట్ అయినా కూడా మళ్ళీ బైక్ అనేది మాత్రం విడివాడు ఆ బైక్ ఉంది పోయి తీసుకొచ్చుకుంటాడు ఒక చెత్త గొప్పల వడేసినా కూడా మళ్ళీ బైక్ ఉంది తీసుకొచ్చుకొని మళ్ళీ దాన్ని జరా ఒక ఫీలింగ్ అనేది ఒక ఎమోషన్ వచ్చింది లాస్ట్ మూమెంట్లో ఏడ్చేస్తారు ఆ సీన్ చూస్తే అంతా బాగుంది కాకపోతే ఏంటంటే అది స్లో ఉంది సినిమా కానీ చూస్తే మాత్రం ఆటోమేటిక్ చూస్తుంటే అర్థమవుతుంది సినిమా మాత్రం ఎక్కడ బోర్ లేదు మంచి ఉంది ఒక లవ్ స్టోరీ ఉంది ఒక ఫ్యామిలీ ఉంది ప్రతిదీ ఉంది ప్రతి ఒక్కళ్ళు ఎంజాయ్ చేస్తారు ఒక లాస్ట్లో బైక్ తోటి మళ్ళీ పైలట్ అవుతాడైనా అది ఒక బాగుంది మాత్రం సినిమా మాత్రం మెసేజ్ బాగుంది సాంగ్స్ బాగుంది లవ్ సాంగ్స్ బాగున్నాయి మళ్ళీ లాస్ట్ టైంలో బలగంల హీరోయిన్ చేసినామని మళ్ళీ ఇలా చేసింది బాగా చేసినామే యాక్టింగ్ కూడా బాగుంది హీరో కూడా మాత్రం చాలా బాగుంది ప్రతి సీన్ మాత్రం ఎంజాయ్ చేయొచ్చు కానీ ఏ డైరెక్షన్ కూడా బాగుంది కానీ ఏడు పని అయితే కంపల్సరీ వస్తుంది ఆటోమేటిక్ వల్ల నేను సినిమా వస్తే మాత్రం ఏడుస్తారు 100% ఏడుస్తారు హ్యాట్స్ ఆఫ్ అండి సినిమా మాత్రం బాగుంది బ్యాక్గ్రౌండ్ కూడా బాగుంది మ్యూజిక్ కూడా బాగుంది కాకపోతే ఏంటంటే హీరో ఇంకా ఇంప్రూవ్ అవ్వాలి ఇంకా అవ్వాలి డైరెక్షన్ తీయడం కూడా కొద్దిగా మంచిగా తీసిండు కొద్దిగా స్లో అయినా కూడా ఆడాడ స్లో అయింది సినిమా మాత్రం ఓకే బాగుంది అంటే మన దాన్ని పోల్చొద్దన్న మనం ఏంటంటే ఇప్పుడు ఒక వస్తా సినిమాను వస్తా లేకనే చూడాలి ఎందుకంటే ఈ సినిమా లాగా మనం ఈ సినిమా లవ్ స్టోరీ కామెడీ బాగుంది ఒక సెకండ్ హీరో వచ్చి కామెడీ మాత్రం మంచి ఉంది ఆడ కామెడీకి మాత్రం బాగా వండిచ్చారు చాలా బాగుంది ఎక్కడ డిసప్పాయింట్ లేదు అంటే వస్తాదంటే బైక్ మీద అంటే బైక్ కొనుక్కుంటాడు కొన్న తర్వాత ఏం పెట్టాలో పేరు అన్నట్టు ఆయన ఓన్గా వస్తాదని బండి పేరు పెడతాడు అనమాట అది మొత్తం బండి సినిమా మొత్తం నడిపిస్తుంది బైక్ నాకు నచ్చింది బైక్ అంటే బైక్ ఉన్నందుకు ఒక ఫీలింగ్ అనేది ఉంటుంది అంటే బైక్ లేకపోతే ఎంత కష్టపడి కొంటామన్న బైక్ మీద ఎట్లా పోతాం ఒక ఫీలింగ్ అనేది కలుగుతుంది అంటే ప్రతి ఒక్కరు ఒక బైక్ కొనుక్కోవాలి లేనోడు కూడా కొనాలని ఒక ఫీలింగ్ కలుగుతుంది రీడింగ్ వచ్చి నాకు బైక్ ఇస్తామైనా 5-4 ఇస్తా అంటే రైడ్ సినిమా మాదిరి ఉందంటారా రైడ్ మాదిరి లేదు డిఫరెంట్గా ఉంది కొద్దిగా ఓకే డిస్ట్రిబ్యూషన్ ఇచ్చారు బైక్ పేరు ఉస్తాద్ బైక్ పేర్లు అట్లా తీసి బాగా తీశారు సినిమాని లవ్ స్టోరీ బాగుంది నాకు పర్సనల్గా రొమాన్స్ ఇష్టము ఇంకా కొద్దిగా రొమాన్స్ బాగుంటే బాగుంటుంది అనిపించింది నాకు హీరోయిన్ కావ్య బాగా అనిపించింది బాగుంది బలగంకుంటే కొద్దిగా బాగుంది అని నాకు అనిపించింది ఇంకా కొద్దిగా చూపించు పర్ఫార్మెన్స్ చాలా బాగా చేశాడు అంటే ఏమో అనుకున్నా కానీ చాలా బాగా యాక్టింగ్ చేసి నేను పర్ఫార్మెన్స్ శ్రీసింహ దాని మించి హిట్ అవుతుంది స్టోరీ కంటెంట్ చాలా బాగుంది ఫ్రెష్ స్టోరీ మీ కొంతమంది అంటే అనుభవాల్ని గుర్తు చేస్తుంది ఎవరెవరికి బైక్స్ ఉన్నాయో ఏమో ఎమోషన్ ఏమున్నాయో అవన్నీ గుర్తు చేస్తుంది ఈ మూవీ మదర్ సెంటిమెంట్ కూడా సూపర్ ఉంది హార్ట్ టచింగ్గా ఉంది మంచిగా పోటీ పడి నిలుస్తుంది అంటే ఆ సినిమాలకు ఉండే వాల్యూ వాటికి ఉంటుంది ఈ సినిమాకు ఉండే వాల్యూ దీనికి ఉంటుంది అంటే రోజులు గడిచే కొద్దీ ఇంకా బాగా నచ్చుతుంది ఈ మూవీ అందరికీ రేటింగ్ నా పర్సనల్ రేటింగ్ ఇస్తున్నా 5-4 రేటింగ్ థ్యాంక్ యూ ఇప్పటి నుంచి నేను డ్రెస్ మార్చుకొని చింపిరి లెక్క చేసుకొని పిచ్చకుంట్లో లెక్క వస్తే నన్ను గుర్తుపడతారు అనమాట అందరు మంచి మరం రిలీజ్ అయిన సినిమాల్లో సినిమా చూసి ఎంజాయ్ చేయాలి ఎమోషనల్గా ఫీల్ అయ్యాలి చేయాలంటే ఒక్కటి ఉస్తాద్ సినిమా ఎందుకంటే నేను అన్ని సినిమాలు చూస్తాను నేను జైలర్ ఏమో రజనీకాంత్ కోసమే చూడాలి భోలా శంకర్ ఏమో చిరంజీవి గారి కోసం చూడాలి సినిమా చూడాలి అనుకుంటే ఫ్యామిలీ మొత్తం చూడాలి అనుకుంటే ఉస్తాద్ సినిమాని ఈ వారం రిలీజ్ అయిన సినిమాలో నేను బాజాబ్తో చెప్పగలను సాంగ్స్ బాగున్నాయి ఎమోషనల్గా ఉన్నాయి స్టోరీ స్లోగా వెళ్తుంది క్లైమాక్స్ ఏడిపిస్తుంది అన్న నిజంగా అసలు మరొక అసలు ఎంత ఎమోషనల్ అంటే ప్రతి ఒక్కరు ఎమోషనల్ అవుతారు ప్రతి ఒక్కరు ఏడ్చేస్తారు అది కూడా దేనికి వెళ్ళి కేవలం బైక్ కోసం బైక్ ఏడిపిస్తుంది ఈ సినిమా బైక్ నడిపిస్తుంది ఈ సినిమాని బైక్ కలుపుతుంది లవ్వర్స్ని బైక్ అతన్ని పైలట్గా మారుస్తుంది ఒక చిల్లర చిచోరగా ఉండేటటువంటి యువకుడు ఒక మంచి కావాలంటే ఒక బైక్ కూడా చేస్తుందా అనేది డైరెక్టర్ క్రియేటివిటీకి మనం యాక్సెప్ట్ చేయాలి డైరెక్టర్ తెలివితేటల్ని మెచ్చుకోవాలి అసలు ఆ రైటర్ ఎట్లా రాసిండో ఏందో కానీ సినిమా మొత్తం ఎమోషనల్ అంతా సినిమా ఆ సినిమా పేరే వస్తుందని బైక్ పేరే అది ఇంకేదో కాదు ఫైట్లు గిట్లు ఇట్టు కొట్టాడంటే జనం చేతిలో ఉంటుందన్న మనం ఏం చెప్పలేము ఆయన వర్క్ 100% చేశారు డైరెక్టర్ కానీ రైటర్ కానీ అందరు కానీ 24 క్యారెక్టర్స్ అందరు బాగా చేశారు హీరో హీరోయిన్ బాగా చేశారు
కానీ జనం కూడా నేను అడిగే ఇంకో క్వశ్చన్ ఏంటంటే చిన్న సినిమాలను ఆదరించాలి చేయాలని ఏదేదో పెద్ద పీకుడు మాటలు ఆ నలుగురిని అంటారు మరి 41 థియేటర్ ఇచ్చారు దీనికి మరి ఇప్పుడు జనం రావాలిగా ఇప్పుడు తప్పేవరుది అన్నట్టు 41 థియేటర్ ఇచ్చారుగా ఏమైనా చిన్న సినిమాలను తొక్కేశారు ఆ నలుగురు తొక్కేశారు ఆ నలుగురు తొక్కేశారు అని బుద్ధి జ్ఞానం లేని గార్దులు మాట్లాడతారు ఇప్పుడు దీనికి సూపర్ హిట్ సినిమా ఈ వారంలో రిలీజ్ అయిన సినిమాల్లో ఈ సూపర్ హిట్ సినిమా మరి ఈ సినిమాని ఎవరు ఇప్పుడు ప్రేక్షకులు ఆదరించాలి మరి ఇప్పుడు ఈ మాటకి ఎవరు జవాబు చెప్తాడు ఎవడొస్తాడు దాన్ని నేను మాట్లాడడానికి నేను రెడీ 41 థియేటర్ ఇచ్చారు ఈ సినిమాకి పెద్దవాళ్ళు తొక్కేశారు పెద్దవాళ్ళు తొక్కేశారు పెద్దవాళ్ళు తొక్కేశారు కాదు థియేటర్లు రెంటుకు తీసుకొని వేయాలి జనం రావాలి జనం ఆదరించాలి ఆ పెద్ద సినిమాలకు నిన్న వచ్చిన మొత్తం ఈ మొత్తం హాల్ అంతా నిండిపోయింది మరి ఈరోజు ఎందుకు రాలే జనము దాన్ని కూడా జనమే వాళ్ళే ఆపేసారా చిరంజీవి ఆ నలుగురు ఆపేసారా జనాలు రాకుండా ఎవడు ఆపేసిండు జనాన్ని రాకుండా ఎవరు తొక్కేస్తుండే ఎవరు తొక్కలేడు వాళ్ళ ఫీలింగ్ అంతే అది వాళ్ళు వాళ్ళు ఆ స్థాయికి రావడానికి వాళ్ళు అంత కష్టపడ్డారు ఇది మీరు ఎమోషనల్గా వేస్తారా ఏరాన మీ ఇష్టము జనం కూడా ఆలోచన చేయాలి మీడియా ఆలోచన చేయాలి అందరూ ఆలోచన చేయాలి 41 థియేటర్ ఇచ్చారు ఎందుకు రాలే జనము జనాన్ని కూడా నాపుతాడా చిరంజీవి ఆపుతాడా రజనీకాంత్ ఆపుతాడా ఆయన దిల్ రాజు ఆపుతాడా ఎవరు ఆపడగా థియేటర్ ఇచ్చారుగా జనానికి కూడా రావాలిగా తెలివి మంచి సినిమాని ఎంకరేజ్ చేస్తే చిన్న సినిమాలు బాగొస్తాయి నువ్వు పెద్ద సినిమాకే ఇవ్వబడి అది బాగుంది బాగలేదు అంత దాని మీదనే గొప్పలు కొట్టుకుంటుంటే వా ఫోకస్ అంతా వాళ్ళ మీదకే పోతుంటుంది 5-4 ఇస్తాన్న కొద్దిగా స్టార్టింగ్ కొద్దిగా స్లో ఉంది బట్ సెకండ్ హాఫ్ వచ్చేసి చాలా అల్టిమేట్గా ఉందన్నమాట ఫస్ట్ ఆఫ్ ఆల్ హీరో గురించి చెప్పాలి శ్రీసింహ ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్ ఇచ్చాడనమాట మెయిన్ హీరోయిన్ కావ్య కళ్యాణ్ రాము మన తెలుగు అమ్మాయి అయినా కానీ చాలా వండర్ఫుల్గా చేసింది మదర్ సెంటిమెంట్ ఉంది ఏంటంటే ఇది ఒక మిడిల్ క్లాస్ వాళ్ళకి సంబంధించిన స్టోరీ అనమాట అందరు మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ఏంటంటే ఫస్ట్ స్టార్ట్ చేస్తారు గోల్ రీచ్ అవ్వడానికి మధ్యలో వదిలేస్తారనమాట దీనివల్ల చాలామంది యూత్ చాలా స్ట్రగుల్స్లో పడుతున్నారు వాళ్ళ గోల్స్ రీచ్ కాకపోవడానికి ఇదే అనమాట మెయిన్ రీజన్ ఈ సినిమా చూస్తే మనకి మంచి ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ ఉంటుంది అనమాట దీంట్లో కూడా మదర్ సెంటిమెంట్ ఉంది సేమ్ మదర్ సెంటిమెంట్ ఉంది బాగా అంటే మన మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఎలా ఉంటుందో మనకి ఒక తల్లికి కొడుక్కి మధ్య వచ్చే సీన్స్ కానీ చాలా బాగున్నాయన్నమాట పైలట్ అవ్వాలని తన గోల్ అదే అవుతాడనమాట లాస్ట్కి ఎలాగోలా సాధిస్తాడు తన గోల్ అనేది మెయిన్ ఇంపార్టెంట్ అదే అనమాట ప్రతి ఒక్కడికి లైఫ్లో ఫస్ట్ లవ్ ఎంత మెమొరబుల్గా ఉంటుందో ప్రతి ఒక్కడికి అలాగే బైక్ కూడా చాలా మెమొరబుల్గా ఉంటుంది అనమాట అదే కాన్సెప్ట్ తీసుకున్నారు బైక్ పేరే ఉస్తాదు అదే టైటిల్ పెట్టారు చాలా బాగుంది ఎక్కడ బీజిఎం అవుతే బైక్ స్టోరీ బాగుందన్న చాలా బాగుంది ప్రతి ఓడికి వాడు బైక్ని లవర్ని ఎంత ప్రేమిస్తాడో బైక్ని కూడా అదే విధంగా ప్రేమిస్తాడో బండికి ఏమైనా ఎవడో తట్టుకోలేడు అనమాట అదే కాన్సెప్ట్ తీసుకున్నారు చాలా బాగుందన్న యాక్టింగ్ చాలా బెటర్గా ఉంది న్యాచురల్గా ఉంది ఎక్కడ ఓవర్గా ఏమి లేదు కాకపోతే ఫస్ట్ హాఫ్ చాలా స్లో ఉంది ఓపెన్గా చెప్తాను ఫస్ట్ హాఫ్ చాలా స్లో ఉంది బట్ సెకండ్ హాఫ్లో గౌతమ్ మీనన్తో వచ్చే సన్నివేషన్స్ కానీ ఎక్స్ట్రాడినరీగా ఉందన్న స్టోరీ రొటీన్ ఏం లేదండి అంటే ప్రతి ఒక్క మిడిల్ క్లాస్ అబ్బాయి గోల్కి రీచ్ అవ్వాలని దాన్నే చూపించారనమాట మీరు గోల్స్ పెట్టుకున్నప్పుడు ఏంటంటే ట్రై చేయండి మధ్యలో కొంచెం స్ట్రగుల్స్ వస్తాయి దానివల్ల డ్రాప్ అవుట్ అవ్వద్దు మీ గోల్స్ కోసం మీరు ట్రై చేయండి మీ గోల్స్ సాధిస్తారు అదే కాన్సెప్ట్ తీసుకుని అన్న అది వేరు ఇది వేరు అన్న చిరంజీవి స్థాయి ఎక్కడ ఇది ఎక్కడ ఇది డిఫరెంట్ మూవీ అన్న ఫ్లాప్ టాక్ ఏం లేదన్న సెకండ్ హాఫ్ బాగుంది అంటే లైఫ్లో సక్సెస్ అవ్వడానికి ఒక మంచి బూస్ట్ అప్ సినిమానా ఇది బాగుందన్న సెకండ్ హాఫ్ బాగుంది ఫస్ట్ హాఫ్ కొంచెం స్లో అంతే తప్ప ఇంకా సినిమా ఒకటికి బాగలేదని చెప్పడానికి ఏమీ లేదన్నమాట సినిమా ఒకటికి బాగుందన్న చూడొచ్చు మిడిల్ క్లాస్ అందరు చూడండి కామెడీ కూడా ఉందన్న ఓకే హైలైట్ ఏంటంటే అదేనా హీరో యాక్షన్ బాగుంది మ్యూజిక్ బాగుంది ఎక్కడ ఏం బోర్ కొట్టేది ఏం లేదు ఫస్ట్ హాఫ్ అయితే కొంచెం చాలా స్లో ఉంది డైరెక్షన్ పర్వాలేనా సెకండ్ హాఫ్ వరకు అయితే అల్టిమేట్ హీరో పర్వాలే బెటర్ అంటే కొంచెం రీచ్ అయ్యాడనే చెప్పొచ్చు యాక్టింగ్ వాటికి సాంగ్స్ బాగున్నాయి ఆ కథకి నగర్ ఆ టైటిల్ పెట్టాల్సింది కాదు మిగతాది చూసుకున్నట్లయితే బాక్స్ ఆలే కంటే దీనికి యాక్షన్ గా బాగా చేశాడు మన ఎవరు మన సింహ నేను కీరవాణి కొడుకు నటించినటువంటి సింహ నటించినటువంటి ఉస్తాద్ మూవీ చూశాను ఉస్తాద్ మూవీ అంటే నేను ఇంతకుముందు బాక్స్ ఆలే కూడా రివ్యూ ఇచ్చా నాకు బాక్స్ ఆలే సూపర్ గా అనిపించింది ఆ ఎక్స్పెక్టేషన్తో వచ్చా కాబట్టి నాకు కొద్దిగా డిసప్పాయింట్ అయ్యింది ఆ సినిమాలో లవ్ స్టోరీ అవసరం లేదు బట్ లవ్ స్టోరీ ఎందుకు బెటర్ నాకు అర్థం కాలేదు రాజమౌళి గారు కొద్దిగా తన ఎక్స్పీరియన్స్ యూజ్ చేసింటే బాగుండేది నిజంగా చెప్తున్నా భయ్యా ఇన్ కేస్ మిడిల్ క్లాస్ మీరు కూడా మిడిల్ క్లాస్ అయితే నాకు తెలియదు లేకపోతే అప్పర్ క్లాసే తెలియదు రిచ్ క్లాసే తెలియదు ఒకవేళ ఏడవాలి మనస్ఫూర్తిగా అనుకుంటే వెళ్ళి చూడండి సినిమా ఏడవచ్చు ప్రాబ్లం ఏం లేదు ఏమన్నారంటే థియేటర్ లేకుండా మూవీస్ సినిమా చూడకుండా చెప్తున్నారని అంటున్నారు కదా దిస్ ఇస్ ద ప్రూఫ్ అండి నేను సినిమా టికెట్ పెట్టి మరీ కొన్నాను దిస్ ఇస్ ద ప్రూఫ్ అండి నేను ఒక నిమిషం ఆగండి ఇది ఎందుకంటే చాలా కొన్ని ట్రోల్స్ వస్తూ ఉన్నాయి మూవీ ఉస్తాద్ టికెట్ మూవీ A11 నాది బాగుంది ఫైనల్లో ఒక మాట ఇచ్చాడు ఇన్స్పైర్డ్ బై టీవీఎస్ AP 144 దాని నుంచి కథ తీసామని అన్నారు
బట్ ఫ్లైట్ సరిగ్గా ల్యాండింగ్ కాలేదు ఇంకొద్దిగా ల్యాండింగ్ అయితే బాగుండేది అంతే ఓవరాల్ మూవీ చెప్పిన కదా మీకు ఒకవేళ ఏడవాలి ఏడవాలి కమర్షియల్ మూవీస్ చూసి విసుగుపోయాను అనుకుంటే దానికి ఆ ఉస్తాద్కి వెళ్ళి అదే లవ్ స్టోరీ కొద్దిగా లాగంతు లవ్ స్టోరీ లేకపోయినా కూడా నడిచినటువంటి కథ ఇది ఏ ఇందాకనే ఇప్పుడు అంటున్నా నేను ఈ లవ్ స్టోరీ లేకపోయినా కూడా సినిమా బాగుందయా దానివల్ల నాకు ఇబ్బంది ఏంటని నేను చెప్తాను నా వ్యాఫ్లో చెప్పా నాకైతే మదర్ సెంటిమెంట్ కి ప్లస్ ఆ మెసేజ్ అయితే నువ్వు ఏం తల్లి రేపుతో నువ్వు ఏం తల్లి అయితే నాగరగా తల్లు కాదు తల్లి రేపుతో నువ్వు కూడా ఒక మదర్ అయితే ఏం ప్రశ్న వేసినావు తల్లి ఒకవేళ ఆయన వేసినా కూడా ప్రాబ్లం లేకుండా పోయేది ఓ ఆరు నీ తల్లు సరే ట్రోల్స్ చేస్తారో ఏం చేస్తారో ఒక్క నిమిషం ఇవన్నీ ఏంటి కొద్దిగా కవర్ చేయండి బాగుంది పర్లేదు ఏడవాలనుకుంటే వెళ్ళిపోవచ్చు జెన్యున్ రివ్యూ చెప్తున్నా బ్రో మూవీ ల్యాగ్ చేసినట్టు ఉంది ఆ స్టోరీ పర్ఫెక్ట్ స్టోరీ తీసుకున్నారు అది రియల్ స్టోరీ ఇన్స్పైర్ అయిన స్టోరీ ఒక బైక్ నుంచి ఇన్స్పైర్ అయిన స్టోరీ కానీ ఆ స్టోరీని మంచిగానే రాసుకున్నారు కానీ అక్కడక్కడ బాగుంది సీన్ మ్యాక్సిమం అండ్ అవసరం లేని సీన్స్ పెట్టారు ఏదో పెట్టాలి కదా అని పెట్టారు అంతకుమించిన సినిమా గురించి చెప్పాల్సిన అవసరం లేదు క్లైమాక్స్ బాగుంది స్టార్టింగ్ ఫస్ట్ హాఫ్ బాగాలేదు సెకండ్ హాఫ్ బాగుంది అందరు యాక్టర్స్ అందరూ యాక్టింగ్ వైజ్గా బాగా చేశారు బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగుంది సినిమా వర్త్ అంటే వన్ టైం వాచ్ మూవీ లవ్ స్టోరీ వర్కౌట్ కాలేదంటే అక్కడక్కడ ఎందుకు అవుతుందో తెలియదు మళ్ళీ లాస్ట్ ట్విస్ట్ వచ్చేసి బైక్ నుంచి లెటర్స్ పాసింగ్ అనేది ఉంటుంది అది బాగుంది అప్పట్లో పావురాల్లో నుంచి తర్వాత పోస్ట్ తర్వాత ఈ బైక్ నుంచి లెటర్స్ పెట్టుకుందాం అనేది అది బాగా కాన్సెప్ట్ ఇచ్చారు కానీ లవ్ స్టోరీ కూడా ఇంకొంచెం ఇంప్రూవ్ చేయాలి బ్రో అది కూడా నాకు అంత అనిపించలేదు బోర్ అనిపించింది శ్రీసింహ హీరోనా ఆయన యాక్టింగ్ బాగా చేశాడు సార్ మేడం యాక్టింగ్ బాగా చేశాడు ఆయన మతు లేదు అస్సలు కాదు అది మతు వదలరా అది వేరే రేంజ్ అనా ఇది అంతకు మించి లేదు ఇన్స్పైరింగ్ స్టోరీ తీశారు స్టోరీని ఇంప్రూవ్ చేసేది ఉండే కొంచెం హార్డ్ వర్క్ చేయాలి సార్ మీరు ఈ మూవీ ఇంకొక నెక్స్ట్ బెటర్ లక్ నెక్స్ట్ టైం డైరెక్టర్కి హీరో గారికి ఈ పర్ఫార్మెన్స్ నుంచి ఇంకా సినిమా ఛాన్సెస్ వస్తాయి ఆయన హీరోయిన్ బాగా చేసింది ఆమెను మెచ్చుకోవాలి అదే స్టార్టింగ్లో మాత్రం కొంచెం కామెడీ సీన్ ఉంది భయ్య హీరోకి ఫాదర్ క్యారెక్టర్ మదర్ క్యారెక్టర్ ఉంటారు ఫాదర్ వచ్చేసి అది కామెడీ కాదు కానీ ఫాదర్ని ఆయనని చూస్ చేసుకోకుండా ఇంకేమన్నా పెట్టినట్టు బాగుండు మన యూత్కి ఒక అమ్మమ్మని తీసుకుని వచ్చి హస్బెండ్ అండ్ వైఫ్ అన్నట్టు పెట్టారు ఫాదర్ వాళ్ళ అమ్మ నాన్న అని అది అస్సలు బాగాలేదు అది మీరు మీరు కరెక్ట్ చాయిస్ కరెక్ట్ చేసుకోలేరు ఏదో మీ నా ఫ్రెండ్ అన్నట్టు పెట్టుకున్నారు ఏందో తెలియదు కానీ బాగాలేదు ఆడ సినిమా స్టోరీ ఇంకొంచెం ఇంప్రూవ్ చేసినట్టు బాగుంది.